అందరికీ నమస్కారం నేను గోపకుల మహేందర్ను ఆదిబట్ల మున్సిపాలిటీ ఎన్నో వార్డు వార్డు మెంబర్గా నేను పోటీ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను నేను ఈ ఓటర్లను అభ్యర్థించేది ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారి సమక్షంలో మనకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు చేసిన పనులకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు వాళ్ళు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని చేస్తారని నేను ఆశ ఆశిస్తున్నాను అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం మా ప్రాంతంలో తెలంగా కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసింది అదేవిధంగా ఇక్కడ డిస్టిక్ హెడ్ క్వార్టర్సు అవన్నీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసింది ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇది ఆదిపట్ల మున్సిపాలిటీ మొట్టమొదటి కొత్త మున్సిపాలిటీ ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని మన ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మేము నమ్ముతున్నాము అదేవిధంగా నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు పడుతున్న నష్టం కష్ట సుఖాలను అని తెలుసుకొని నేను పరిష్కరిస్తానని నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటు తెలియజేస్తున్నాను ఇక్కడ మంచినీళ్ళ వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థ కానీ పచ్చదనము పరిశుభ్రత ఇలాంటివి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని మా ప్రభుత్వం గతంలోనే చెప్పింది ఇప్పటి కూడా అదే కోరుకు కోరుకుంటుంది మా యొక్క మంత్రివర్యు మంత్రివర్యులు కూడా మాతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మేము ప్రజలకు ప్రతి ఇంటికి గడప గడపకు మేము పోచున్నాము అక్కడ మంచి స్పందన ఉంది ఇక్కడ మేము అత్యధిక మెజార్టీతో మేము గెలుస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము చేన్ పక్కా మేము టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేవిస్తామని ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాము ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి మొట్టమొదటి ఆప్షన్ ఒకటే ఒకటి అధికారంలో తెలంగాణ రాష్ట్ర సమితి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వాటిని మీరు చిరస వహించి కారుకు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ బై మిస్టేక్లో లా వేరేది ఏదైనా జరిగినా ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుందని ఈ సందర్భంగా నేను ప్రజలను ఓటర్స్ను కోరుకుంటున్నాను ఇక్కడ కొన్ని సమస్యలు ప్రధానంగా మంచినీళ్ళ వ్యవస్థ కొన్ని ఇప్పుడు మన మిషన్ భగీరథ అది కొన్ని ఉన్నాయి వాటిని స్టోరేజ్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి దాంతోపాటు ఇక్కడ పచ్చదనము కొంచెం కురబడింది దాంతోపాటు ఇక్కడ లైబ్రరీస్ కానీ కొంచెం గా ఏమంటారు మైదానాలు ప్లే గ్రౌండ్స్ కానీ ఇంకా మురుగునీటి వ్యవస్థ కానీ అటువంటి కార్యక్రమాలు చేపట్టి యువతకు ఒక మార్గనిర్దేశం ఒక మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని మా యొక్క సం సంకల్పం అదేవిధంగా ఇక్కడ చాలామంది అది కొన్ని రోడ్లు లేక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు గతంలో చేసిన పొరపాట్లకు వాటిని అన్నిటిని పరిష్కరించుకొని ఒక పద్ధతి ప్రకారము పరిపాలన సాగ సాగించాలని మా యొక్క దృఢ సంకల్పం తెలంగాణ జై